హాయ్ గాయస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాప్రీతం. నేను ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నా. అదేంటి అని అంటే, హైదరాబాద్ సెంటర్ సిటీలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చినాను. సో ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ చూపిద్దామని వీడియో చేస్తున్నా. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది, అడ్జసెంట్ టు ట్యాంక్ బండ్ అనమాట. సో చాలామందికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉండరు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది 1999లో చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు పక్కన కూడా లుంబినీ పార్క్ అన్నీ ఉన్నాయి, దగ్గర దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. సో నేను ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్స్ మీద చేద్దామని. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? రండి నాతో పాటు లోపలికి. సో కాంబో ప్యాక్ టికెట్ 90 రూపీస్ అని ఇప్పుడు ఆఫర్లో ఉన్నది. ఎవరైనా సమ్మర్ హాలిడేస్ కాబట్టి వచ్చి ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మెట్లు చూస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ అని ఉన్నది, అంటే ట్రైన్ చూడడానికి అని. సో లోపల తిరగని వాళ్ళ కోసం, ఆయన పిల్లలైనా కూడా ఇష్టపడతారు కదా ట్రైన్లలో తిరగడానికి. ఇది చాలా 36 ఎకర్స్లో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. సో అందుకని తిరగనే వాళ్ళ కోసం అని ఇది ట్రైన్ రూట్ లాగా పెట్టింది అన్నమాట. సో నాకు చూస్తే అక్కడ మన వెనుక సైడ్ సెక్రటరేట్ కనిపిస్తుంది, అంటే సెక్రటరేట్ పక్కనే ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. వ్యూ అయితే ఇప్పుడు కొత్త కట్టిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది సెక్రటరేట్ది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అటు సైడ్ చూస్తే పిల్లల జోన్ ఒకటి కంప్లీట్గా ఉంది, 3D సినిమా అని.
నాకు ఎక్కడం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు జనాలే లేరు, ఎక్కినా గంట సేపు వెయిట్ చేయాలి.